హాయ్ వ్యూవర్స్, మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇది వచ్చి సప్తగిరి సర్కిల్ అండి, శ్రీ గణేష ఉత్సవ సమితి వాళ్ళది సప్తగిరి సర్కిల్లో. దీంట్లో ఈ వీడియో మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయదండి. దీంట్లో స్టోరీ ఉంది, ప్లస్ వచ్చి 1983 నుంచి 2022-21 వరకు మొత్తం వినాయకులు ఫొటోస్ వాళ్ళు చేసినటువంటి కూడా దీంట్లో చూపించానండి. షాపింగ్ కూడా చాలామంది, ఇవి షాపింగ్ స్టాల్స్ కూడా చాలామంది పెట్టారు. లైటింగ్, డెకరేషన్, తర్వాత వచ్చి 2 ఇయర్స్ తర్వాత గ్రాండ్గా జరుగుతుంది సత్యేశ్వర సర్కిల్లో. ఇంకా ఆదివారం వచ్చి నిమజ్జనం ఉంటుందండి ఈవినింగ్, అది కూడా వీడియో చేస్తానండి. కొంచెం ఇంట్లో పిల్లలకి ఫీవర్ వస్తుండడం వల్ల కొంచెం నేను వీడియోస్ చేయలేకపోయినాను. ఈరోజు వచ్చి సత్య సర్కిల్ను, తర్వాత వచ్చి అరవింద్ నగర్లో ఉన్న నెమిలి పించంతో చేసిన వినాయకుడు విగ్రహం కూడా దీంట్లో ఉందండి, అరవింద్ నగర్లో ఉంది. అది కూడా వీడియో దీంట్లో యాడ్ చేయడం జరిగింది అది. ఓకే అండి, వీడియో కంటిన్యూ చేద్దామండి. ఎక్కువ ఏం చెప్పేదేం లేదా, వీడియో కంటిన్యూ చేద్దాం. అలాగే రేపు రాయదుర్గం దుగ్గలమ్మ జాతర జరిగిందండి, మొన్న మంగళవారం ట్యూస్డే అంటే 30వ తేదీ. ఆ వీడియోని కూడా నేను అప్లోడ్ చేస్తున్నానండి, ఇప్పటికే ఛానల్ లేట్ అయింది, రేపు మధ్యాహ్నం గట్లా అప్లోడ్ చేసేస్తానండి. ఓకే అండి.
స్టోరీ ఉందండి. స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇది అయిపోయిన వీడియో తర్వాత మీకు నిమ్మలి పింఛం వీడియో వస్తుందండి. శ్రీ గణేశ ఉత్సవ సమితి వినాయక చౌక్ అనంతపురం వారు నిర్వహించుతున్న 40వ సంవత్సరపు వేడుకలలో భాగంగా మీరు చూడబోయే అంశము అమరత్వం ప్రసాదించే అమృతము కొరకు బాల సముద్రాన్ని చిలుకు గడ్డం. బాల సముద్రాన్ని చిలుకుటకు మంధర పర్వతాన్ని కవ్వంగాను తక్షకుని త్రాడుగాను చేసుకుని ఒకవైపు దేవతలు మరోవైపు రాక్షసులు సిద్ధపడతారు. ఓ రాక్షసులారా, అమృతాన్ని సాధించేంత వరకు విశ్రమించకుండా ఈ బాల సముద్రాన్ని చిలుకుతాము. సరే సరే, అలాగే చేద్దాం. కల్పవృక్షం మహాలక్ష్మి ఓ దేవతలారా, ఆ తెల్లయ్య అనుగు ఆవు చెట్టు లక్ష్మి మీరే తీసుకోండి. ఇవన్నీ మాకెందుకు? మాకు అమృతమే కావాలి. చిలకండి, ఇంకా బాగా చిలకండి. సర్వరక్షకుడైన పరమశివుని ప్రార్థించండి, హిమ్ములను ఈ విషమ పరిస్థితుల నుండి తప్పక రక్షిస్తాడు. పరమేశ్వర, మమ్ములను కాపాడు దేవా. ఈ కాలపూట విషాదం నుండి రక్షించు స్వామి, రక్షించు. ఓ దేవదానవులారా, భయపడకండి. భూలోకాలకు ప్రాణాంతకమైన కాలకూట విషాన్ని నేను త్రాగి అందరినీ రక్షిస్తాను. పరమేశ్వర నీలకంఠ, మమ్మల్ని రక్షించినందుకు కృతజ్ఞులము. జనక పరమేశ్వర,
భక్తితో నిన్ను కొలిచిన వారిపై నీ దయాదృష్టి అపారమైనది, అనన్యమైనది. కుమార గణేష, భూలోకములో అధర్మ ప్రవర్తనలతో సంస్కృతి, సాంప్రదాయాలు, మానవతా విలువలు నశిస్తున్నాయనాయన. కావున నీవు భూలోకములో స్థిర నివాసం ఏర్పరచుకుని ధర్మ పరిరక్షణ గావిస్తూ భక్తుల కోరికలను నెరవేర్చునాయన. ఓ తండ్రి, నీ ఆత్మను శిరసావహిస్తూ శరణు కోరిన వారిని రక్షిస్తూ ఉంటారు. గణపతి ఇదే అండి నెమలి పింఛం వినాయకుడు ఉండేది మండపం అరవింద్ నగర్లో. బయట సింహంది బొమ్మ కూడా బాగా చేశారండి, డెకరేషన్ అంతా కూడా బాగుంది చూడండి. ఓకే అండి, ప్రజెంట్ అయితే ఇదే అండి అప్డేట్. బాయ్ అండి, జై హింద్.